హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అమ్మఒడి పథకం నిన్న చిత్తూరు జిల్లాలో జగన్ గారు అయితే లాంచ్ చేసి ప్రతి ఒక్క తల్లి ఖాతాలో 15,000 రూపాయలు అయితే జమ చేశారు. అయితే కొందరు తల్లుల ఖాతాలో అయితే 15,000 రూపాయలు ఇంకా క్రెడిట్ కాలేదు. కొన్ని రకాలైతే కారణాలు చెప్తున్నారు. అయితే జగన్ గారు అయితే ఒక భరోసా కల్పించారు. అమ్మఒడి ఖాతాలో ఎవరికైనా 15,000 రూపాయలు పడకపోతే భయపడాల్సిన అవసరం లేదంటూ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసి అమ్మఒడికి సంబంధించి కొన్ని వివరాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు చివరి దాకా చూడండి. అమ్మఒడి ప్రారంభోత్సవం సందర్భంగా ఇదే విజ్ఞప్తి చేశారు జగన్. మెయింటెనెన్స్లో ప్రజలు భాగస్వామ్యం కావాలి. ఈ కార్యక్రమం వల్ల పిల్లల జీవితాలు బాగుపడతాయని పూర్తిగా విశ్వసిస్తూ ఇవాళ డబ్బులు జమ చేస్తున్నాం. ఇంకా ఎవరికైనా ఈ పథకం వర్తించకపోతే ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా అవకాశం ఇస్తాం. మరో 4 రోజులు అవకాశం కల్పిస్తాం. ఇంకా జగన్ ఏమన్నారంటే, మీరు స్కూల్ పనితీరులో భాగస్వామ్యం కావాలి. ఆ స్కూల్ బాగుపడేలా మీరంతా కూడా మమేకం కావాలి. ఇందుకోసమే పేరెంట్ కమిటీలు తెచ్చాం. ఇందులో నా విన్నపం, మీ బడుల్లో బాత్రూంలు ఉంటాయి, స్కూల్కు సంబంధించిన ఇతర కార్యక్రమాలు ఉంటాయి. మీ పిల్లలు వెళ్తున్న బాత్రూంలపై కాస్త ధ్యాస పెట్టండి. మీ బడుల్లో ఉన్న బాత్రూంలు మెయింటెనెన్స్ కొరకు ఒక మనిషి పెట్టుకుంటే జీతం 4,000 రూపాయలు, మెయింటెనెన్స్ కోసం మరో 2,000 అవుతుంది, వాచ్మెన్ పెట్టుకుంటే దానికి మరో 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ చిన్న సొమ్ముతో మీరంతా భాగస్వాములు అయితే మీరు ప్రశ్నించవచ్చు. మీ స్కూళ్లపై మీకు ఓనర్షిప్ కూడా వస్తుంది అని సూచించారు జగన్. అయితే 9 ఫిబ్రవరిలోపు నమోదు చేసుకుంటే వాళ్ళకు కూడా డబ్బులు జమ చేస్తాం. మీ గ్రామాల్లోని గ్రామ సచివాలయాలను ఉపయోగించుకోండి. గ్రామ వాలంటీర్ సహాయంతో ఈ పథకంలో పేర్లు నమోదు చేసుకోండి. ఆ దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులతో నాకు ఇంకా బలం ఇవ్వాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పైన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగించారు జగన్. ఫ్రెండ్స్ చూశారు కదా, అమ్మఒడి పథకంలో ఎవరికైనా ఇంకా నమోదు కాకుండా ఎవరైనా కొన్ని రకాల వల్ల రిజెక్ట్ అయినట్లయితే 9 ఫిబ్రవరిలోపు అయితే గడువు పెంచడం జరిగింది. సో గ్రామ వాలంటీర్లు మరియు గ్రామ సచివాలయాలను ఉపయోగించుకోనని జగన్ గారు సూచించడం జరిగింది. ప్రతి ఇంకెవరికైనా అమ్మఒడిల భాగం ఎవరికైనా డబ్బులు పడకపోయినట్లయితే గ్రామ సచివాలయం సంప్రదించండి. అక్కడ గ్రామ వాలంటీర్లు కూడా మీ యొక్క సహాయాలు అందిస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. చాలామంది అయితే టెన్షన్ పడుతున్నారు ఇంకా అమ్మఒడిలో అకౌంట్లో డబ్బులు క్రెడిట్ కాలేదని. అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, కొంతమందికి రిలీఫ్ అవుతారు. సో వెంటనే వాళ్ళు గ్రామ సచివాలయం సంప్రదించి గ్రామ వాలంటీర్ సహాయం తీసుకుని మిగతా ప్రొసీడ్ అవుతారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ చేయండి. తోటి వాలంటీర్లకు మరి తోటి ప్రజలు షేర్ చేసి సపోర్ట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.